మనిషిని కాదు అని కానీ మంచమ్మలోంచి మాత్రం లేవడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి అంటే ఎప్పుడు ఇవే చెప్తాడు ఎప్పుడు కూడా తాను చేసిన మంచి ఏమిటి అని ఎప్పుడు చెప్పడు ఎప్పుడు ఏం చెప్తాడో తెలుసా ఆయన 2000లో ఉంటే 2047 గురించి చెప్తాడు 2000 గురించి చెప్పయ్యారంటే 2000 గురించి చెప్పడు 2000 సంవత్సరంలో నువ్వు ఉండావు ఇప్పుడు ఏం చేస్తావు చెప్పంటే చెప్పడు 50 ఏళ్ల విజన్ అంటాడు 50 ఏళ్ల తర్వాత ఏం జరగబోతుంది అని మాత్రం చెప్తాడు ఎందుకంటే 50 ఏళ్ల తర్వాత ఎవడు ఉంటాడు ఎవడు పోతాడు ఎవరు చూశాడు ప్రజల్లోకి కాలీఫ్లవర్ను పెట్టడం సులభం కదా అని చెప్పి అనుకునే మనస్తత్వం అదే మీ బిడ్డ పాలనలో అదే మీ బిడ్డ పాలనలో కేవలం ఈ 53 నెలల కాలంలోనే పల్నాడును జిల్లా చేసింది ఎవరు అని అంటే మనం మనందరి ప్రభుత్వం పల్నాడుకు రెవెన్యూ డివిజన్ ఇచ్చింది ఎవరు అని అంటే మనం మనందరి ప్రభుత్వం పల్నాడులో కానివ్వండి రాష్ట్రంలో ఏ జిల్లా అయినా కానివ్వండి గ్రామ గ్రామాన సచివాలయాలు గ్రామ గ్రామాన వాలంటీర్ వ్యవస్థ తీసుకువచ్చింది ఎవరు అని అంటే మనం మనందరి ప్రభుత్వం అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా గ్రామ గ్రామాన రైతు భరోసా కేంద్రాలు కనిపిస్తున్నాయి గ్రామ గ్రామాన విలేజ్ క్లినిక్లు కనిపిస్తూ ఉన్నాయి గ్రామ గ్రామాన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ గ్రామానికి నడిచి వచ్చింది గ్రామ గ్రామాన ఇంటింటికి వెళ్ళి జల్లడ పట్టి ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరుగుతూ ఉంది గ్రామ గ్రామాన నాడు నేడుతో ఇంగ్లీష్ మీడియం బడులు వచ్చాయి గ్రామ గ్రామాన గ్రామ గ్రామాన రూపురేఖలు మారుతూ ఉన్నాయి జిల్లాకు మెడికల్ కాలేజ్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసింది ఎవరు అని అంటే మనం మనందరి ప్రభుత్వం అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా అది కూడా ఈ 53 నెలల కాలంలోనే అని చెప్పడానికి ఇంకా గర్వపడతా ఉన్నా సొంత కుటుంబంలో